గెలక్టాని గ్యాలీ అని కూడా పిలుస్తారు. గెలక్టా అల్టిమేట్ యూనివర్స్ లేదా మల్టీవర్స్ కి చెందిన క్యారెక్టర్ కాదు. గ్యాలీ మెయిన్ మార్వెల్ యూనివర్స్ ఎర్త్ 616 లో ఉంటుంది. ఫేస్ 4 లో విలన్ గా గ్యాలక్టస్ కనిపించవచ్చు. ఒకవేళ గ్యాలక్టస్ ఫేస్ 4 లో కనిపిస్తే తనతో పాటు గ్యాలక్టా కూడా కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ సరోజ్ రజనీకాంత్. ఈరోజు ఎపిసోడ్ లో గ్యాలక్టా బ్యాక్ స్టోరీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇక టైం వేస్ట్ చేయకుండా ప్రధాన మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. గెలక్టాని ఇంట్రడ్యూస్ చేసింది 2009 అసిస్టర్ సైజర్ స్పెక్టాక్యులర్ ఇష్యూ నెంబర్ 2లో. ఈ క్యారెక్టర్ని తయారు చేసింది యాడమ్ వెర్నర్ అండ్ హెక్టర్. గెలక్టా గ్యాలక్టస్కి కూతురై ఉండవచ్చు, కానీ తనలాగా ప్లానెట్స్ ఎనర్జీని కన్స్యూమ్ చేయదు. గ్యాలక్టాకి లివింగ్ ప్లానెట్స్ ఎనర్జీని కన్స్యూమ్ చేసి తన ఆకలి తీర్చుకోవడం ఇష్టం లేదు. ఈ రీజన్ వల్ల గ్యాలీ తన హ్యూమన్ ఫామ్లో ఎర్త్ పైన నివసిస్తుంది. గ్యాలీ తన కాస్మిక్ పవర్స్తో సీక్రెట్గా ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనా తను గ్యాలక్టస్ కూతురు. ఈ రీజన్ వల్ల గ్యాలక్టా ఆకలి ఎప్పుడు తీరేది కాదు. గ్యాలక్టా ఎలాంటి లైఫ్ ఫామ్ని డిస్టర్బ్ చేయకుండా తన ఆకలిని తీర్చుకోవడానికి చాలా విధాలుగా ట్రై చేస్తుంది. అలాగే గ్యాలీ తన ఆకలిని తీర్చుకోవడానికి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ వైరస్ని కన్స్యూమ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ వైరస్ని కన్స్యూమ్ చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి హాని కలగదు. అలాగే ఈ వైరస్ని కన్స్యూమ్ చేయడం వల్ల గ్యాలక్టా ఒక విధంగా ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే గ్యాలీ తన కాస్మిక్ పవర్స్ని మరియు తన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి కాస్మిక్ రేస్ నుండి చాలాసార్లు ఎర్త్ని కాపాడింది. కానీ ఒకరోజు గ్యాలక్టా తన ఆకలిని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. గ్యాలక్టా చుట్టుపక్కల ఉన్న లివింగ్ థింగ్స్ అన్నీ తనని తినమని అంటున్నాయి. అయినా కూడా గ్యాలీ తనని తను కంట్రోల్ చేసుకుంటుంది. కానీ టైం గడిచిన కొద్దీ గ్యాలీ ఆకలి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే గ్యాలీకి స్టమక్ పెయిన్ కూడా స్టార్ట్ అయ్యింది. గ్యాలీ తన కడుపు నొప్పిని తగ్గించుకోవడానికి తనపైన తను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంది. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల గ్యాలక్టాకి తన కడుపులో టేప్ వాంగ్ కాస్మిక్ తన ఆకలిని పెంచుతుందని తెలిసింది. గ్యాలక్టా తన ఆకలిని తగ్గించుకోవడానికి మిస్టర్ ఫెంటాస్టిక్ అంటే రీడ్ రిచర్డ్స్ సహాయం కూడా తీసుకుంది. కానీ రీడ్కి కూడా తన ఆకలిని ఎలా తీర్చాలో తెలియట్లేదు. ఇప్పుడు గ్యాలీకి ఒకే వ్యక్తి మాత్రం సహాయం చేయగలడు, అదే తన ఫాదర్ గ్యాలక్టస్. కానీ గ్యాలక్టస్ గ్యాలీకి సాయం చేయడానికి ఒప్పుకోవట్లేదు. గ్యాలక్టాకి తన ఫాదర్ లాగా ఎనర్జీని కన్స్యూమ్ చేయడం ఇష్టం లేదు. ఈ రీజన్ వల్ల గ్యాలీ అల్టిమేట్ నీలుఫైర్ని బయటికి తీసింది. అల్టిమేట్ నీలుఫైర్ ఎలాంటి వెపన్ అంటే, ఈ వెపన్ మార్వెల్ మల్టీవర్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. గ్యాలక్టస్ లాంటి కాస్మిక్ ఎంటిటీ ఇన్ఫినిటీ జెమ్స్కి కూడా భయపడడు. కానీ అల్టిమేట్ నీలుఫైర్కి గ్యాలక్టస్ కూడా భయపడతాడు. గ్యాలీ అల్టిమేట్ నీలుఫైర్ని యూజ్ చేసి తన బాడీలో ఉన్న పారాసైట్స్ని తీయడానికి వెళ్తుంది. అంతలో గ్యాలక్టస్ వచ్చి గ్యాలీని అడ్డుకున్నాడు. గ్యాలక్టస్ గ్యాలీతో అంటున్నాడు, నీ స్టమక్ పెయిన్కి కారణం ఆకలి కాదు, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు. ఈ రీజన్ వల్ల గ్యాలీకి విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇది విన్న గ్యాలక్టా సంతోషంగా మళ్ళీ ఎర్త్పైకి వెళ్ళిపోయింది. ఇక్కడితో ఈ ఒరిజిన్ స్టోరీ ఎండ్ అయింది. ఇప్పుడు గ్యాలక్టా పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలుసుకుందాం. గ్యాలక్టా దగ్గర గ్యాలక్టస్ లాగా కాస్మిక్ పవర్స్ కూడా ఉన్నాయి. గ్యాలీ గ్యాలక్టస్ అంత పవర్ఫుల్ కాదు, ఎందుకంటే గ్యాలీ ప్లానెట్స్ ఎనర్జీని కన్సూమ్ చేయదు. అలాగే గ్యాలీ దగ్గర లెవిటేషన్ పవర్స్ కూడా ఉన్నాయి. గ్యాలీ స్పేస్లో కూడా ఎగురగలుగుతుంది. అలాగే గ్యాలక్టా తన సైజుని ఎన్లార్జ్ అండ్ స్ట్రింక్ కూడా చేయగలుగుతుంది. ఈ పవర్ని యూజ్ చేసి గ్యాలీ హ్యూమన్ ఫామ్లో ఎర్త్ పైన నివసిస్తుంది. గ్యాలీ దగ్గర టెలిపోర్టేషన్ పవర్స్ అండ్ ఎనర్జీ మ్యానిపులేషన్ పవర్స్ కూడా ఉన్నాయి. అలాగే గ్యాలక్టాకి కాస్మిక్ అవేర్నెస్ పవర్ ఉంది. ఈ పవర్ వల్ల గ్యాలక్టా తన వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టగలుగుతుంది. వెల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్. Corners of my mind.